ఇంకొకరి ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ద్రౌపది, మీ ఐదుగురు సోదరులను క్షమించేటంత వరకు నేను మిమ్మల్ని క్షమించే అవకాశం లేదు. ఎందుకు గోవింద, ఎందుకు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం రండి. ఏం జరిగింది హస్తినపురిలో? అక్క, 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 నీవు నన్ను ఆలింగనం చేసుకోవద్దు సుభద్ర, కాలిపోతావు. పూర్వం నేను అగ్నికుండ లోపల ఉన్నాను, ఇప్పుడు నా లోపల ఒక అగ్నికుండం జ్వలిస్తోంది. ఇంకొకరి ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరి ముఖము చూడను. అక్క, అక్క, నాదా, ఇంత పెద్ద అనర్థాన్ని మీరు ఎలా జరగనిచ్చారు? అక్క వెళ్ళి తనని తాను గదిలో బంధించుకుంది. అక్క ఏమందో తెలుసా? తను ఎవరికీ తన మొహం చూపించలేనంది. మేమెంతో ప్రయత్నించాం కానీ తను ద్వారం తెరవడం లేదు. పాంచాలి, ద్వారం తెరువు. నాకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వు పాంచాలి, ద్వారం తెరువు. అగ్రజ, పాంచాలి బాగా చలించిపోయింది. ఒకవేళ అగ్ని స్నానం చేస్తుందేమో. అగ్రజ, ఈ ద్వారాన్ని నేను విరగొడతాను. అసంభవం, అసంభవం. ఒక్క దెబ్బతో నేను రాతి దుర్గాను కూడా ఛేదించగలను, కానీ ఈ చెక్క ద్వారం ఎందుకు విరగడం లేదు అగ్రజ? ఈ ద్వారాన్ని పాంచాలి తన సంకల్పంతో బంధించింది భీమన్నయ్య. బాధాతప్త హృదయ సంకల్పాన్ని ఛేదించటం దుర్గాన్ని ఛేదించటం కన్నా కఠినమైంది. ఇది పాంచాలి సంకల్పం అగ్రజ. ఈ ద్వారాన్ని మనం ఇప్పుడు తెరవలేము. దీనిని కేవలం మాధవుడే తెరవగలడు. ప్రణామాలు సోదరా. ప్రణామాలు. ఇప్పుడు నేను నీ ప్రణామాన్ని స్వీకరించలేను రాకుమార అర్జున. ద్రౌపది, మీ ఐదుగురు సోదరులను క్షమించేటంత వరకు నేను మిమ్మల్ని క్షమించే అవకాశం లేదు. ఎక్కడుంది నా ప్రియ సఖి? ద్యూత సభ నుండి వెంటనే బయలుదేరి వచ్చేసింది. నేరుగా ఇంద్రప్రస్థం చేరుకుంది. ఒంటరిగా మమ్మల్ని వదిలి అక్క వెళ్ళి తనని తాను గదిలో బంధించుకుంది సోదరా. మేమందరూ ఎంతో ప్రయత్నించాం కానీ తను ద్వారం తెరవడం లేదు. తన హృదయ ద్వారాలనే తను బంధించుకుంది సుభద్ర, ఇక గది ద్వారాలను ఏ విధంగా తెరుస్తుంది? పాంచాలి మంచి మిత్రుడనేవాడు తన హృదయంలోని భావాలను పంచుకుంటాడు. నీ హృదయంలో ఉన్న బాధలో నాకు కూడా భాగముంది సఖీ. నీ బాధలో పాలు పంచుకోవాలని నేను ఇక్కడికొచ్చాను. వెళ్ళిపో గోవింద, నేను మలినమైపోయాను. నన్ను సమీపించిన వారు కూడా మలినమైపోతారు. నా మైత్రి పట్ల విశ్వాసం ఉంచు సఖీ. నదిలో స్నానం చేసిన వారు శుద్ధులవుతుంటారు, కానీ నదికి వారి వలన మైల అంటదు. ఆ
ఎందుకు గోవింద, ఎందుకు నాకు ఇదంతా ఎందుకు జరిగింది? ఇంత ఘోరమైన అవమానం. ఏం పాపం చేశాను గోవింద? ఏ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను నేను? ఈ అనర్థానికి కారణం నీవు చేసిన కర్మ కాదు, నీవు చేసిన కర్మ ఫలితము కాదు. అది కేవలం ఆకస్మికంగా నీ పట్ల జరిగింది సఖి. కౌరవుల పూర్వకర్మల ఫలితమిది. అందుకే వారు ఇంతటి మహాపరాధం చేశారు. కర్మ సిద్ధాంతానికి ఇదే తాత్పర్యం సఖి. సత్కార్యం అధిక సత్కార్యాలను చేయిస్తుంది, దుష్కార్యం అధికాధికంగా దుష్కార్యాలను చేయిస్తుంది. కానీ దుష్కార్యాలకు గురి అయిన మనిషి జీవితమే నరకప్రాయమవుతుంది సఖి. కానీ బాధంతా నేను అనుభవిస్తున్నాను కదా గోవింద. అయితే ఆ బాధను నీవు త్యజించు సఖి. హస్తినాపురి ద్యూత సభలో నీ పట్ల జరిగినదంతా నీ కర్మ కాదు, కానీ ఆ ఘటనకు నీవు ఎలా స్పందిస్తావన్నదే అదే నీ కర్మగా పరిణమిస్తుంది. నీవు నీ మనస్సును దుఃఖంతోనూ వైరంతోనూ నింపుకుంటే నీకు కూడా అప్పుడు నరకం అనుభవంలోకి వస్తుంది. ఇక వారు చేసిన దుష్కార్యాలకు గాను నీవెందుకు నరకాన్ని అనుభవించాలి? వైరాన్ని త్యజించు సఖి, మనస్సును నిర్మలం చేసుకో. తనలో వచ్చి కలిసిన మాలిన్యాన్ని నది సముద్రంలోకి నెట్టివేస్తుంది, నది స్వచ్ఛమైపోతుంది. నీవు కూడా నీ బాధలన్నింటినీ పరమాత్మ పరం చెయ్యి. పరమాత్మ ఈ లోకంలోని సమస్త బాధలను తనలో విలీనం చేసుకునేందుకు సదా సంసిద్ధుడు. అంటే కురు సభను క్షమించాలంటావా? అవును సఖి, వారిని క్షమించు, లేదంటే ప్రతీకారంతో కుమిలిపోతావు, న్యాయం చేయలేకపోతావు. ప్రతీకారం అనేది దుష్కర్మ, న్యాయం సత్కర్మ. భేదమేమిటి గోవింద? ఆర్యావర్త ఏకఛత్రాధిపతి యొక్క సామ్రాజ్ఞితోనే వారింత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక లోకంలోని సామాన్య స్త్రీలను ఏ స్థితికి చేరుస్తారు? ఆలోచించు సఖి. నీ బాధలో లోకంలోని బాధలను చూడు. నీకున్న దుఃఖాన్ని సంఘర్షణగా మార్చుకో. ఒక్క విషయం అర్థం చేసుకో సఖి, ఎవరైతే తమ బాధల గురించి చింతిస్తూ జీవిస్తారో వారు దుర్బలులైపోతారు. కానీ ఎవరైతే ఈ సమాజంలోని బాధలను తమ బాధలుగా తలచి జీవిస్తుంటారో వారు బలవంతులైపోతారు. కేవలం తమ బాధల గురించే ఆలోచించటం దుష్కర్మవుతుంది. అయితే ఈ లోకంలోని బాధలకు పరిష్కారం ఆలోచించడం సత్కర్మవుతుంది. అవును సఖి, నేనే నీకు చెబుతున్నాను. సర్వప్రథమంగా దుర్యోధనుని క్షమించేసేయి, వాని వినాశనానికి అదే తొలిమెట్టవుతుంది. అటు పిమ్మట దుర్యోధనుని వంటి దుష్టులందరినీ నాశనం చేసి ఈ లోకాన్ని ప్రక్షాళనం చేసేందుకు ఉపాయం ఆలోచించు. నీ స్వార్థం కోసం కాదు, లోక కళ్యాణం కోసం. సమాజంలో దుర్బలులైన స్త్రీలు పురుషులను ఉద్ధరించేందుకు యుద్ధం చేయి. పరమార్థం కోసం చేసే యుద్ధంలో అందులో ఎంత హింసాకాండ జరిగినా అది ధర్మయుద్ధమే అనిపించుకుంటుంది. చెప్పు, నీవీ పనిని చేయగలవా? చేస్తాను గోవింద. నా హృదయం అంధకారంలో ఉంది, ఆ అంధకారంలో నీవు జ్ఞానదీపాన్ని వెలిగించావు.
సో చూసారు కదా గైస్, శ్రీకృష్ణుడు కూడా అన్నాడు పాండవులు చేసింది తప్పేనని. అండ్ ద్రౌపది వాళ్ళని క్షమిస్తేనే గాని శ్రీకృష్ణుడు వాళ్ళని క్షమించనన్నాడు. ఇందులో చూసుకుంటే ఈ వీడియోలో మనకి నేర్చుకోవడానికి చాలా లభిస్తుంది. శ్రీకృష్ణుడు భగవంతుడిగానే కాదు, ఒక ఉన్నతమైన మిత్రుడిలా ఎలా ఉండాలో కూడా నిరూపించాడు. ఈ క్లిప్ నుండి మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇఫ్ మనం ఒక మంచి పనికి పాల్పడితే అది అనేక మంచి పనులు జరగడానికి తోడ్పడుతుంది. అంతే కదా గైస్, ఇఫ్ ఒకటికి దానం చేసే గుణం ఉందనుకోండి, ఇతరులకి దానం చేసి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతృప్తి చెందుతాడు. అందువల్ల వాడు ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మందే ఉన్నారు, కానీ రీసెంట్ గా నేను చూసిన వాళ్ళలో హర్ష సాయి, అతను ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటాడు. హెల్ప్ చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ ని పొందుతాడు. అండ్ ఇఫ్ అదే గనక మనం చెడ్డ పని చేస్తే అది అత్యధిక దుష్కార్యాలకు దారితీస్తుంది. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. ఇఫ్ ఒకడు మద్యపానం స్టార్ట్ చేశాడు అనుకోండి, వాడు మెల్లమెల్లగా దానికి బానిసలా మారిపోతాడు. అండ్ దొంగతనం కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్ గా అవుతుంది. అండ్ శ్రీకృష్ణుడు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ప్రతీకారం కోసం పోరాడకూడదు, న్యాయం కోసం పోరాడాలి. ఇఫ్ మనకి అన్యాయం జరిగితే మనం న్యాయం కోసం పోరాడాలి. అండ్ ఇఫ్ మనం బాధల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ జీవిస్తే నీరసం వచ్చిపోతారే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. సో బాధల గురించి ఆలోచించకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. అండ్ మనం చేసే పని నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. అంతే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇఫ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.